ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి రాష్ట్రంలో జరుగుతున్న కక్షపూరిత చర్యలకు నిరసనగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గాంధీ జయంతి రోజున నిరాహార దీక్ష చేయనున్నట్లు సమాచారం. దీనికి మద్దతుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఢిల్లీ వేదికగా టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో ఈ దీక్షను చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ దీక్షలో టీడీపీ నుండి పలువురు ఎంపీలు కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే అదే రోజున రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి కూడా నిరాహార దీక్ష చేస్తారని అచ్చెన్నాయుడు తెలియజేశారు. అంతేకాకుండా ఈ అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నిరసనలు చేపట్టాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం 7 గంటలకు 5 నిమిషాల పాటు ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షల ద్వారా టీడీపీ శ్రేణులు తమ నిరసనలను తెలియజేస్తున్నారు. చూడాలి మరి తెలుగు తమ్ముళ్ళ ఈ దీక్షలు ఏ మేరకు ఫలిస్తాయో.